హాయ్ అండి శ్రీనివాస్ గారు వెల్కమ్ టు విజేఎస్ అకాడమీ ఈ వీడియోలో మనం విజేఎస్ అకాడమీ తాలూకా స్టాక్ మార్కెట్కి సంబంధించి అడ్వాన్స్డ్ యాక్షన్ కోర్స్ గురించి తెలుసుకుందామండి ఈ సెప్టెంబర్ టెన్త్ నుండి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ కోర్స్ కండక్ట్ చేస్తాను మేము స్టాక్ మార్కెట్లో టూ థౌజండ్ టెన్ నుండి ఉన్నామండి ఇన్ దిస్ లాంగ్ జర్నీ వీ ట్రైన్డ్ థౌజండ్స్ ఆఫ్ ట్రేడర్స్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అండ్ వీ డెవలప్డ్ సమ్ స్ట్రాటజీస్ ఆల్సో అయితే స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి చాలామందికి తెలిసిందే వెల్ నోన్ కోట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ట్రేడర్స్ లూజ్ ద మనీ కానీ నేనేమంటానంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ డివైస్ టు గ్రాప్ మనీ ఫ్రమ్ ఎబో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ట్రేడర్స్ అంటే మన దగ్గర కానీ సఫిషియంట్ నాలెడ్జ్ ఒక ప్రాపర్ స్ట్రాటజీ డిసిప్లిన్ ఉన్నట్లయితే ఈ నైంటీ పర్సెంట్ ట్రేడర్స్ లూజింగ్ ట్రేడర్స్ దగ్గర నుండి మనీ మనం గ్రాప్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ అండి అది ఎలాగనేది తెలుసుకుందాం సో ఫైనాన్షియల్ మార్కెట్స్లో మనం సక్సీడ్ అవ్వాలంటే ముందు మనకి నాలెడ్జ్ ఉండాలి దాన్ని ప్రాక్టీస్ చేయాలి దాన్ని అప్లై చేయాలి అందువల్ల నాలెడ్జ్ ఈజ్ ట్వంటీ పర్సెంట్ అండ్ అప్లికేషన్ ఈజ్ ఎయిటీ చాలా చాలామంది దగ్గర నాలెడ్జ్ ఉంటుంది బట్ అప్లికేషన్ దగ్గర ఫెయిల్ అయిపోతుంటారండి ఆ అప్లికేషన్ దగ్గర ఫెయిల్ అయిపోకుండా ఉండాలంటే ఒక ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ ఉండాలి అది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయగలమండి ముఖ్యంగా ప్రతి ట్రేడర్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం అంటే దిస్ ఈజ్ జస్ట్ లైక్ వార్ అండి టగ్ ఆఫ్ వార్ అంటే ఒకటక పది మంది ఇటో ఒక పది మంది తాడు పట్టుకొని అవుతారు కదా ఏమవుతుందండి ఎవరి వైపు బలం ఎక్కువగా ఉంటే అటువైపు మిగతా వాళ్ళు లాగపడతారు సో స్టాక్ మార్కెట్ కూడా సేమ్ అండి అఫ్కోర్స్ అది స్టాక్ మార్కెట్ కావచ్చు ఆ ఫారెక్స్ కావచ్చు కమోడిటీస్ కావచ్చు ఏదైనా సరే వీ నీడ్ టు బీ ఎక్విప్డ్ విత్ ఎమ్యునేషన్ టు విన్ ద బ్యాటిల్ సో మనం యుద్ధానికి వెళ్ళే ముందే మనకి కావాల్సిన ఆ ఎమ్యునేషన్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకొని వెళ్ళాలి అన్ఫార్చునేట్లీ చాలామంది ఆ పని చేయట్లేదండి గూగుల్లో నాలుగు ఆర్టికల్స్ చదివేసో లేదనుకుంటే యూట్యూబ్లో నాలుగు వీడియోలు చూసేసో నాకు ట్రేడింగ్కి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేసింది అనే ఒక భ్రమలో ఎంటర్ అయిపోతున్నారు అంతే సో నాలెడ్జ్ లేకుండా ఎంటర్ అవడంలోనే ఫెయిల్ అయిపోతున్నట్లండి యాక్చువల్గాను సో దానికి మనం ఏం చేయొచ్చు సో చూడండి ఒకసారి ఇది ఈ ఇమేజెస్ చూస్తే మీకు అర్థమైపోతుందండి సింపుల్గా అంటే మిమ్మల్ని మీరు ఎనలైజ్ చేసుకోండి ఒకసారి ఆర్ యూ ఎక్విప్డ్ ఇంత బలమైన వ్యక్తితో పోరాడి గెలవగలిగే సామర్థ్యం మనకుందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి ఈ ఇమేజ్ చూడండి జస్ట్ చెక్ విత్ యువర్ సెల్ఫ్ ఈ ఇమేజ్ ఆర్ యూ ఎక్విప్డ్ ఇది చూడండి అది ఈ ఇమేజెస్ చూసేసరికి వెళ్ళి మీకు ఒక విషయం క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది మెజారిటీ ఆఫ్ టైమ్స్ బలం ఉన్నవాడే గెలుస్తున్నాడు ఇక్కడ మన బలం ఏంటంటే స్టాక్ మార్కెట్లోకి వచ్చేసరికి కంప్లీట్గా దానికి కావాల్సిన నాలెడ్జ్ పట్టుకొని మనం దిగాలి సో దిస్ ఈజ్ ద కీ టు సక్సెస్ సో మీరు ఆ సక్సెస్ వైపు వెళ్ళడానికి అడుగు ముందుకు వెయ్యాలి అంటే దానికి కావలసిన రిసోర్సెస్ ఏంటి అనేది ఇక్కడ మేము ఈ కోర్స్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తానమండి జస్ట్ గో త్రూ దట్ ఇది ఫిఫ్టీన్ డేస్ కోర్స్ అండి డైలీ వన్ అవర్ ఉంటుంది సెప్టెంబర్ టెన్త్ నుండి ట్వంటీ ఫిఫ్త్ వరకు సో ఒక సెషన్ ఇంట్రడక్షన్ ఉంటే అడ్వాన్స్డ్ ప్రైస్ ప్యాటర్న్స్ మీద ఫైవ్ సెషన్స్ ఉంటాయండి ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇది కంప్లీట్లీ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అండి ఇది సో ఈ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కోర్సుకి మీరు రావాలంటే నావి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా అవి మీరు చూసి ఉండాలి అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి ట్రెండ్స్ ఏంటి మూవింగ్ యావరేజెస్ ఏంటి ప్యాటర్న్స్ ఏంటి ఇండికేటర్స్ ఏంటి అవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి ఆ విధంగా తెలిసిన వాళ్ళకి ఇది అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అందులో అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ మీద ఫైవ్ సెషన్స్ ఉంటాయండి అలాగే హౌ టు డెవలప్ యువర్ ఓన్ స్ట్రాటజీస్ నేను ముందుగానే చెప్పినట్లు మనం ట్రేడ్ చేయాలంటే మన దగ్గర ఒక ట్రేడ్ ప్లాన్ ఉండాలి అంటే ఒక రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ ఉండాలి దాన్నే స్ట్రాటజీ అంటాం సో ఆ స్ట్రాటజీస్ మీకు మీరుగానే హౌ యు కెన్ డెవలప్ యువర్ ఓన్ స్ట్రాటజీస్ హౌ టు ఫైన్ చూన్ దో స్ట్రాటజీస్ ఆ స్ట్రాటజీస్ని ఎలా ఫైన్ చూన్ చేయాలి అంటే ఎక్కడ లాసెస్ వస్తున్నాయో వాటిని అవాయిడ్ చేసుకోవాలి అంటే చిన్న చిన్నది ఆ సెట్టింగ్స్ మాడిఫై చేసుకున్నట్లయితే వీ కెన్ డెవలప్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ దాన్ని ఏ విధంగా ఫైన్ చూన్ చేయాలి అనేది త్రీ సెషన్స్ ఉంటుందండి అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరీస్ అండి ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఫిబినాచీ థియరీ ఇలియట్ వేవ్ థీరీ అండ్ డౌ థీరీ ఈ మూడు మూడు సెషన్స్ ఉంటాయండి అలాగే ఈ పైన నేర్చుకున్నదంతా కూడాను మనం లైవ్లో అప్లై చేసినప్పుడు ఒకవేళ ఆప్షన్స్ ట్రేడింగ్కి అనుకుంటే ఆప్షన్స్ ట్రేడింగ్కి ఒకవేళ ఫ్యూచర్స్ అనుకుంటే దాన్ని ఏ విధంగా అప్లై చేయాలనేది టూ సెషన్స్ ఉంటుంది అలాగే కన్క్లూజన్ ఫైనల్ సెషన్ ఒకటి ఉంటుంది టోటల్గా ఫిఫ్టీన్ సెషన్స్ ఈ ఫిఫ్టీన్ సెషన్స్ కూడా కంప్లీట్గా ప్రాక్టీస్ బేస్డ్ అండి ఎవ్రీడే మీకు అసైన్మెంట్స్ ఇచ్చి ఆ అసైన్మెంట్స్ని నెక్స్ట్ డే చెక్ చేయడం జరుగుతుంది ఓకే సో ఈ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయ్యేసరికల్లా మా తాల గోల్ అంటే యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ట్రేడర్ అంటే ఒక ఇమ్మెచ్యూర్ ట్రేడర్ నుండి ప్రొఫెషనల్ ట్రేడర్గా మీరు కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఈ ఫిఫ్టీన్ సెషన్స్లో మీరు నేర్చుకుంటారు మీ తాలూకా విన్నింగ్ ప్రాబిలిటీని ఏ విధంగా పెంచుకోవాలి అనేది క్లియర్ కట్గా మీకు అర్థమైపోతుందండి అలాగే కోర్సు ఆన్లైన్లో ఉంటుందండి వైజాగ్ లోకల్ వాళ్ళు అనుకుంటే ఆఫీస్కి వచ్చి నేర్చుకోవచ్చు అదర్ పీపుల్ అయితే ఆన్లైన్లో ట్రైనింగ్ ఉంటుంది ఎవ్రీ సెషన్ విల్ బి రికార్డెడ్ ఆ రికార్డెడ్ వీడియోని సేమ్ డే మళ్ళీ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో అందువల్ల ఎవరైనా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేటుగా వచ్చినా లేదు ఒకరోజు ఆ సెషన్కి అటెండ్ అవ్వలేకపోయినా సరే ఆ రికార్డెడ్ సెషన్ని మీరు మళ్ళీ విని నెక్స్ట్ డేకి సంబంధించిన అసైన్మెంట్ కంప్లీట్ చేసి నాకు అప్లోడ్ చేసేయచ్చు సో దట్ నెక్స్ట్ డే మీ తాలూకు అసైన్మెంట్ మళ్ళీ ఎనలైజ్ చేయడం జరుగుతుందండి అలాగే ఈ వీడియోస్ మీ దగ్గర ఉండడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే తర్వాత కూడా మీరు మళ్ళీ ప్లే పాజ్ మెథడ్లో చెక్ చేసుకోవచ్చు అంటే జనరల్గా మనం ఏదైనా విన్నామంటే అందులో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మర్చిపోతామండి కానీ ఇక్కడ ఈ వీడియో ఉండడం వల్ల మీరు పాజ్ మెథడ్లో ప్రతిసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో దట్ అది మీకు మైండ్లో పెర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది సో దీనివల్ల మర్చిపోయే అవకాశం ఎప్పుడు ఉండదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే యు విల్ గెట్ ఎవ్రీథింగ్ బ్యాక్ సో ఈ కోర్సుకి మీరు జాయిన్ అవ్వడం వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ కోర్స్ ద్వారా మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా మారడం అనేది జరుగుతుంది అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎక్కడ బై చేస్తారు ఎక్కడ సెల్ చేస్తారు అనేది మనకు అర్థమవుతుందండి సో యూ విల్ థింక్ లైక్ ఎన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ స్మార్ట్ మనీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ బై చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ సెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఈ అడ్వాన్స్డ్ ప్రైస్ ప్యాటర్న్స్ ద్వారా మీకు అర్థమవుతుంది అలాగే స్టాప్ లాస్ హంటింగ్ సాధారణంగా స్టాప్ లాస్ హంటింగ్ ఏ ఏరియాలో జరుగుతుంది మన స్టాప్ లాస్ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు లేదా సో మెనీ టైమ్స్ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయి ప్రైస్ మళ్ళీ సేమ్ డైరెక్షన్లో వెళ్ళింది అనేది సో ఆ స్టాప్ లాస్ హంటింగ్ ఏ విధంగా జరుగుతుంది హౌ వీ కెన్ అవాయిడ్ దట్ స్టాప్ లాస్ హంటింగ్ అనేది నేర్చుకోవడం జరుగుతుందండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్ వల్ల ఎమోషనల్ ట్రేడ్స్ అనేవి ఉండవు ప్లాన్ యువర్ ట్రేడ్స్ వెల్ ఇన్ అడ్వాన్స్ అంటే రేపు ఏం చేయాలనేది ఈరోజే మనం ప్లాన్ చేసుకుంటామండి రేపు నాకు ఈ జోన్లోకి ప్రైస్ వస్తే నేను బై చేస్తాను లేదంటే సెల్ చేస్తాను దానికి స్టాప్ లాస్ ఇది టార్గెట్ ఇది అన్నీ కూడాను మనం ముందుగానే ఫిక్స్ చేసుకుని ఉంటాం మనం అనుకున్న జోన్ దగ్గరికి ఎప్పుడైతే ప్రైస్ వచ్చిందో ఇమీడియట్గా మనం అక్కడ బై ఆర్ సెల్ ఎంట్రీ తీసుకుంటాం లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ పరంగా సెట్ చేసుకున్నట్లయితే అయిపోతుందండి సో క్లియర్ కట్గా మీరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ని ముందుగానే ఐడెంటిఫై చేయగలరు అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ ప్రైస్ ప్యాటర్న్స్లో రిస్క్ రివార్డ్ రేషియో అనేది వన్ టు త్రీ అండ్ అబవ్ ఉంటుందండి ఎప్పుడైనా మినిమం రిస్క్ రివార్డ్ అయితే మాత్రం వన్ టు త్రీ పెడతాం సో వన్ ఇష్ టు త్రీ ఉండడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం పది ట్రేడ్లు తీసుకున్నప్పుడు పదిలో ఏడు ట్రేడ్లు లాస్ అయినా సరే స్టిల్ వీఆర్ టు ప్రాఫిట్ మీకు దానికి క్యాలిక్యులేషన్ ఇస్తాను సపోజ్ మనం ఎవ్రీ టైం పోతే పది రూపాయలు వస్తే ముప్పై రూపాయలని ట్రేడ్స్ వేసాం అనుకోండి పది ట్రేడ్లు వేసాం అందులో ఏడు ట్రేడ్లు లాస్ అయ్యిందండి అంటే ఏడు పదులు డెబ్బై రూపాయలు పోయింది మూడు ట్రేడ్లే విన్ అయ్యాము కానీ మూడు ముప్పైలు తొంభై రూపాయలు వచ్చింది అంటే తొంభైలో డెబ్బై రూపాయలు పోతే ఇరవై రూపాయలు ప్రాఫిట్ అందులో బ్రోకరేజ్ ఛార్జెస్ కింద ఒక ఫైవ్ రూపీస్ తీసేసినా స్టిల్ ఫిఫ్టీన్ రూపీస్ మీకు ప్రాఫిట్లోనే ఉంటారండి అంటే నేను పదిలో ఏడు ట్రేడ్లు లాస్ అయ్యి మూడు విన్ అయితే అన్నాను ఒకవేళ పదిలో మనం నాలుగు విన్ అయ్యామనుకోండి ఆరు పదులు అరవై రూపాయలు పోతుంది నాలుగు ముఫైలు నూట ఇరవై రూపాయలు వస్తుంది అంటే నూట ఇరవైలో అరవై రూపాయలు తీసేస్తే అరవై రూపాయలు ప్రాఫిట్ అందులో బ్రోకరేజ్ ఛార్జెస్ ఐదు రూపాయలు తీసేస్తే యాభై ఐదు రూపాయలు అంటే ముందు మనం ఫిఫ్టీన్ రూపీస్ అనుకున్నది కాస్త నో ఇట్ బికమ్స్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఒక్కసారిగా మన ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ రివార్డ్ రేషియో వన్ టు త్రీ అండ్ అబోవ్ అలాగే వేరే వాళ్ళ స్ట్రాటజీల మీద ఆధారపడకుండా మీ అంతటి మీరుగానే ఓన్గా ఎలా స్ట్రాటజీస్ డెవలప్ చేసుకోవాలి అనేది మీరు ఈ కోర్సులో నేర్చుకోబోతున్నారు అండ్ ఆ స్ట్రాటజీస్ని ఏ విధంగా ఫైన్ చూన్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువగా లాసెస్ ఎక్కడ వస్తున్నాయో దాన్ని ఫిల్టర్ చేయడానికి మనం ఏం చేస్తే ఆ లాసెస్ని మనం ఫిల్టర్ చేయగలం అనేది ఫైన్ చూన్ చేసుకోవడం అనేది ఒకటి ఇందులో మీరు నేర్చుకుంటారండి సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే యూ కెన్ డెవలప్ యువర్ ఓన్ స్ట్రాటజీస్ అండ్ అడ్వాన్స్డ్ ప్రైస్ ప్యాటర్న్స్ వల్ల మీరు ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రేడరు ఎక్కడ బై చేస్తాడు ఎక్కడ సెల్ చేస్తాడు అనేది మీకు ముందుగానే తెలుస్తుంది అలాగే వాళ్ళు ఎక్కడ స్టాప్లాస్ హంటింగ్ పెట్టుకుంటారు అనేది మీకు ముందుగానే తెలుస్తుంది సో దట్ మీ తాలూకా ట్రేడ్స్ని ముందుగానే ప్లాన్ చేసుకుని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ని పర్ఫెక్ట్గా ఎమోషన్స్ లేకుండా ట్రేడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అలాగే హై రిస్క్ రివార్డ్ రేషియో వన్ ఇస్ టూ త్రీ అండ్ అబవ్ ఒక ట్రేడర్కి సక్సీడ్ అవ్వడానికి ఎందుకంటే ఇంకేం అవసరం లేదండి ఫైనల్గా మనీ మేనేజ్మెంట్ అనేది ఎలాగనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ స్ట్రిక్ట్గా మనీ మేనేజ్మెంట్ ఫాలో అయితే సరిపోతుంది కోర్స్ తాలూకా డీటెయిల్స్ అండి సెప్టెంబర్ టెన్త్ నుండి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటుంది ఎవ్రీడే ఎయిట్ టు నైన్ పిఎం అండి ఇండియన్ టైమింగ్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది అలాగే కంప్లీట్గా తెలుగులోనే ఓకే ఈ అడ్వాన్స్ ప్రైస్ సెక్షన్ సంబంధించి ఫీ టెన్ థౌజండ్ రూపీస్ అండి అయితే ఈ నెల అంటే ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ లోపు ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళు ఎయిట్ థౌజండ్ రూపీస్ పే చేసి ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చండి అలాగే ఆ కోర్సులో ముందుగా ఎన్రోల్ అయిన వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ అడ్వాన్స్డ్ ప్రైజాక్షన్ తాలూకా వీడియోస్ నా దగ్గర ఉన్నాయి మీరు ఎన్రోల్ అయిన వెంటనే ఆ వీడియోస్ని ముందు మీకు పంపిస్తానండి సో సెప్టెంబర్ టెన్త్ లోపు ఆ వీడియోస్ని ముందు మీరు ఫాలో అవుతారు ఫాలో అయిన తర్వాత మళ్ళీ క్లాసెస్కి అటెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ లెర్నింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒకసారి ఆ వీడియోస్లో వినున్నారు కాబట్టి ఈ మారు మీకు క్లాస్లో అండర్స్టాండింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుందండి కాకపోతే ఈ డిస్కౌంట్ అనేది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఎవరైనా వస్తే మాత్రం దయచేసి అడగకండి ఇది ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఇస్తాను ఎయిట్ థౌజండ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఆగస్ట్ ఇరవై ఐదో తేదీ లోపు కానీ ఒకవేళ మీరు ఎన్రోల్ చేసుకున్నట్లయితే ఇంకొకసారి మీకు గుర్తు చేస్తాను ఎవ్రీ సెషన్ విల్ బి రికార్డెడ్ అండ్ సెండ్ టు ఇన్ ద సేమ్ డే సో అందువల్ల మీకు అది పెర్మనెంట్ అసెట్ కిందే ఉంటుందండి ఆ వీడియో కోర్స్ అనేది ఓకే ఈ కోర్సుకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే యూ కెన్ కాంటాక్ట్ మీ ఎట్ ఎయిట్ డబల్ త్రీ వన్ డబల్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ బాబాయ్